నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజు అయితే మన మిద్దె తోట అప్డేట్స్, తోట గురించినటువంటి, అంటే ఏ మొక్కలు ఫ్రూటింగ్కి వచ్చినాయి, మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి చూపించబోతున్నా. ఇది చూడండి, గులాబీ జామ ఎంత బాగుందో, పూత పూసింది, కాయలు అవ్వడానికి రెడీ అవుతుందండి. చూడండి, ఇది ఇవి రెండు మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా, ఇదేమో పూత పూసింది, ఇంకొక మొక్కనేమో ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయండి, కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. దీని కూడా బహుశా మొగ్గలు వస్తాయి అనుకుంటాను. పూతనైతే చాలా పట్టిందండి, మొక్కలు చిన్నవి కాబట్టి తక్కువ వస్తుంది. మనకు మొక్క ఎదిగిన కొద్దీ కాత ఎక్కువ వస్తుందండి. ఇలా ఉంది మన తోట. మన మామిడి మొక్క చూద్దామండి, ఎంత పూత వచ్చింది. కొన్ని పూత మాత్రం కొన్ని ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయి, కొన్ని ఏమో కాయలుగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చూద్దాం మరి ఈసారి ఎన్ని కాయలు మనకు మిగులుతాయి అనేది తెలియదు. చూద్దాం ఇక ఎంత చక్కగా ఉంది కదండి ఫ్లవర్. నేనైతే ఎరువులు దాదాపుగా ఇస్తూనే ఉన్నా అండి, ఎరువులు మంచిగా ఇస్తున్నాను. చూద్దాం ఎన్ని కాయలు వస్తాయో, చెప్పలేము. మన కాయలు నిలబడేంత వరకు కూడా మనకు అర్థం కాదు. పోయినసారి ఒకే గేలా కానీ చాలా కాయలు వచ్చినాయి, ఈసారి చాలా, అసలు చెట్టు నిండా పూతాయండి, విపరీతంగా పూసింది. కానీ ఎన్ని కాయలు మిగులుతాయి అనేది మనకు మాత్రం గెస్ చేయలేదు. చూడండి ఎంత పూత అంటే, అసలు ఎంత బాగుందంటే మొక్క అంత అందంగా కనబడుతుందండి, కాయలతో నిండుగా. చూడండి కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి, సూర్య అస్తమయం అవుతుంది. ఎంత అందంగా ఉంది కదండి, అక్కడ సూర్యుడు అస్తమిస్తూ, ఇక్కడ మామిడి పూత, మామిడి మొక్క ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా పూత అండి. చూసారు కదా, మొక్క మాత్రం చాలా హెల్దీగా చాలా పూతతో ఉంది. కాయలు చూద్దాం ఇక. ఆయిల్ టిన్నులో కట్ చేసి పెట్టానండి, ఇది తమలపాకు. చక్కగా పొడుగ్గా ఎదుగుతూ ఉంది, సమ్మర్ కాపాడాలి. ఎండ ఎక్కువ ఉంటే మాత్రం ఇది తట్టుకోలేదు కాబట్టి, ఎండ ఎక్కువై మొక్క డిస్టర్బ్ అవుతుందంటే మాత్రం మనం షేడ్లోకి మార్చుకోవాలి దీన్ని. ఇంకొక మొక్క కూడా ఉంది, చూపిస్తాను నేను. ఈ వాటర్ క్యాన్స్ అయితే అసలు నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి అండి 3 ఇయర్స్ నుండి ఎంత బాగున్నాయో, అసలు ఇంత కూడా చెక్కు చెదరలేయండి. ఇవి టబ్స్ పగులుతున్నాయి, కుండీలు పగులుతున్నాయి, కానీ ఈ వాటర్ క్యాన్స్ మాత్రం డిస్టర్బ్ కావట్లేదండి. చాలా బాగా, ఎంత బాగా మన్నికి వస్తుందంటే చెప్పరాదిక, అంత బాగా మన్నికి వస్తుంది. చూడండి ఇది కూడా తమలపాకు మొక్కని ఇలా ఇక్కడ పెట్టాను. ఇక్కడ షేడ్ ఉంటుంది ఎక్కువ, అందుకే పెట్టాను. ఇక్కడ గ్రిల్స్ లాగా ఉంటుంది, దీనిపైన పారిద్దామని చెప్పి ఇక్కడ పెట్టానండి. మన సన్ఫ్లవర్స్ అయిపోవచ్చినాయండి, ఇవైతే మంకీస్ తెంపుకొని మంచిగా హాయిగా తినేస్తున్నాయి, భోంచేస్తున్నాయి. ఇంకా పువ్వు తెంపుకొని చక్కగా ఒలుచుకొని తినేస్తున్నాయండి. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుంది కదండి. ఈ పురుగులు ఎంత అందంగా ఉంటాయి నిజంగా, చూడండి. కెమెరాకి చిక్కకుండా తిరుగుతూ ఉందండి, లేడీ బగ్ అండి. ఈ చిన్న అప్డేట్స్ అండి. ఓకే అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అదేవిధంగా
చక్కగా తోటలు పెంచుకొని హెల్దీ వెజిటేబుల్స్ తినండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్. మరి ఒక మంచి వీడియోతో మరి ఒక మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి.